చంద్రబాబు బయటపడేది అప్పుడేనా అసలు ఏం జరుగుతోంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే బిగ్ టాపిక్ గత ఆదివారం అర్ధరాత్రి నుంచి చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు ఈ రోజు చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది వరుసగా మూడు పిటిషన్లను న్యాయస్థానం వాయిదా వేసింది దీంతో ఇప్పుడు టీడీపీ ముందున్న ప్రత్యామ్నాయం ఏమిటి చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారు అనేది చర్చగా మారింది చంద్రబాబు స్కిల్ స్కామ్ రిమాండ్ లో దాఖలైన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని ఈ కేసులో తనకు ప్రమేయం లేదని చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో సిఐడి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు వీటిని పరిశీలించిన న్యాయస్థానం సిఐడి వాదనలు వినేందుకు ఈ నెల పంతొమ్మిదవ తేదీకి కేసు వాయిదా వేసింది పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో వినాయక చవితి సెలవు ఆధారంగా విచారణ జరగనుంది అదే సమయంలో అమరావతి రింగ్ రోడ్లో సిఐడి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు హైకోర్టు వాయిదా వేసింది చంద్రబాబు హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలు చేశారు స్కిల్ స్కామ్ లో తన ప్రమేయం లేదని సిఐడి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ క్యాష్ చేయాలని హైకోర్టును అభ్యర్థించారు ఈ మేరకు చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు ప్రాథమిక ఆధారాలు లేకపోయినా చంద్రబాబు పైన కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు సిఐడి నమోదు చేసిన కేసుతో పాటు రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును కోరారు చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి లేదనేది ఆయన తరపు న్యాయవాదుల వాదన రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు దీనిపైన సిఐడి కౌంటర్ దాఖలు చేసేందుకు కేసును ఈ నెల పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు ఇక చంద్రబాబును రిమాండ్కు ఇవ్వాలంటూ సిఐడి ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను కోర్టు పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేసింది దీంతో క్వాష్ పిటిషన్ పైన కోర్టు నిర్ణయం వెలువడే వరకు చంద్రబాబు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్లో ఉన్న చంద్రబాబు బెయిల్ కోసం ఇప్పటివరకు పిటిషన్లు దాఖలు కాలేదు క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడంతో బెయిల్ పిటిషన్ వేస్తారా లేదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ నెల పంతొమ్మిదవ తేదీన సిఐడి కౌంటర్ రెండు పక్షాల వాదనల తర్వాతనే కోర్టు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది సిఐడి కౌంటర్ కు మరింత సమయం కోరితే ఈ ప్రక్రియ కూడా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందనే అభిప్రాయం ఉంది దీంతో చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడంపైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది